మీనాక్షి మనతోనే చాలా తన చాలా సీరియస్ తన సినిమా రోల్స్ ముందు హిట్ హిట్ ఒకటి చేసింది తను వేరే ఒక రెండు మూడు సినిమాలు తను చూసినప్పుడు తను చాలా సీరియస్ పర్సన్ అట్లా అనుకున్నాను బట్ ఈస్ వెరీ ఫన్నీ అండ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ నోరా నేను లోఫర్లో అప్పుడు ఒక సాంగ్ చేశాను సో నాకు తను అప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట తను అంటే సినిమాలో చెప్పాలి ఆ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు పెద్ద సెట్ వేసాం అమ్మాయి బ్లాక్ హీల్స్ లాంటివి వేసుకుంది కానీ హీల్స్ కూడా పర్ఫ్ తీస్తుంది డాన్స్ ఒక దాని సిచువేషన్ స్టేజ్ మీద దగ్గర పడి అమ్మాయి కాలు లిగ్మెంట్ ఏర్ అయింది బట్ లిగ్మెంట్ ఏరియా అంటే మనకి ఇమిడియట్గా తెలియదు ఫ్రాక్చర్ అంటే స్వెల్ అయిపోద్ది బట్ లేదమ్మా మీకు బ్రేక్ ఇస్తాం మీరు వెళ్ళండి అంటే కూడా అమ్మాయి లేదు అని చెప్పి అదే పెయిన్తో సాంగ్ ఫినిష్ చేసింది రేపు పొద్దు మీరు సాంగ్ చూస్తే మీకు అసలు అమ్మాయి కాలు తిరిగింది అమ్మాయి పెయిన్లో ఉందని ఒక సెకండ్ కూడా తెలియదు అండ్ షీ పర్ఫార్మ్ ఇంటెన్స్ డాన్స్ మూవ్స్ అనమాట దాంతో ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ట్ కమిట్మెంట్ ఫర్ దాట్ అండ్ ఇంకోటి మనకు ఇక్కడ ఇక్కడ కరెక్ట్ ఉంటేనే ఇక్కడి వరకు వచ్చాను అని అన్నారు కదా డైలాగ్ లో ఇంకో ఇంకోటి వద్దులే అన్న ఇంకోటి వద్దులే అయితే మాకు అంటే అలా కరెక్ట్ ఉండాలంటే ఏమైనా టిప్స్ ఏమైనా ఇస్తారా అంటే అదే టిప్ కంట్రోల్లో ఉండాలి భయ్యా అన్నదే టిప్పు అది వాడు కూడా లైఫ్లో సో ఏ వ్యక్తికైనా వయసెస్ అనేవి చాలా బ్యాడ్ మన గోల్ ఒకటి ఉంటుంది లైఫ్లో ఇక్కడ నేను చూడాలనుకుంటున్నాను నేను ఫలానా ఒక యాభై ఏళ్ళు వచ్చినప్పటికి నేను ఇలా ఇలాంటి హీరో అవ్వాలనుకుంటున్నాను లేకపోతే నేను ఇంత డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను మా ఫ్యామిలీకి ఇల్లు కట్టించాలనుకుంటున్నా మా చెల్లిని బాగా చూసుకోవాలనుకుంటున్నా ఇలాంటి ఒక్కొక్కరికి ఒక అంబిషన్ అన్నీ ఉంటాయి ఆ వెళ్ళే దూరంలో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి మనకి లైఫ్లో సో ఇందాక చెప్పింది ఏంటంటే మనకి మైండ్ మెంటల్గా హార్ట్ దగ్గర నుంచి లేకపోతే సెక్షువల్ డిజైర్స్ దగ్గర నుంచి మనకి కంట్రోల్ ఉంటే లైఫ్లో మనం ఎక్కడ ఏ యావిగేషన్ లేకుండా మన గోల్ వేపు మనం వెళ్తూ ఉండొచ్చు సో అలాంటి క్యారెక్టర్ వీడు సో నేను నీకు చెప్పిన మన అది మనందరికీ సి కాలేజ్ టైంలో ఉన్నప్పుడు అందరం ఆ యావిగేషన్స్ ఉంటాయి బట్ ఎంత అర్లీగా మనం బయటకు వచ్చేసి అది ఎంజాయ్ చేయాలి యూ అండర్స్టాండ్ ఐఎమ్ టాకింగ్ ఐమ్ టాకింగ్ అబౌట్ లైక్ నాట్ వైసెస్ బట్ నేను ఒక యంగ్ ఏజ్లో యూత్ ఉన్నప్పుడు మన కాలేజ్ బంక్లు కొడతాం బయటకు వెళ్తాం తిరుగుతాం అని ఆ టైపు చెప్తున్నా అలాంటివన్నీ చేయాలి కానీ కరెక్ట్ టైం వచ్చినప్పుడు అన్ని కంట్రోల్లో పెట్టుకొని రియలైజ్ అయ్యి లైఫ్లో సీరియస్నెస్ తెచ్చుకోవాలి ముందుకెళ్ళాలి జీవితంలో అంటే అందరం పైకి రావాలని అనుకుంటాం కదా జీవితంలో ఒక బెటర్ ప్లేస్తో వెళ్ళాలి అనేది సో దాని గురించి ఆ కంట్రోల్ ఇదంతా కాకుండా ఇది ఈ కంట్రోల్ కూడా ఉండాలి మనకి ఎందుకంటే మాట అనేది చాలా ఈజీ బ్రో ఒకసారి నోట్లోంచి అది వెళ్ళిపోతుంది ఇంక వెనక్కి తీసుకుని ఉండదు సారీ చెప్పొచ్చు తర్వాత బట్ ఒకసారి నుంచి వచ్చేసినా మన క్యారెక్టర్ జడ్జ్ చేస్తాం అందరూ సో ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా మనం ఒకటికి రెండు మూడు ఆలోచించి మాట్లాడాలి ఐ బిలీవ్ దట్ అన్న మీరు తేజ్ ఏదైనా బ్రదర్స్ లాగా పర్సనలీ కాంబినేషన్ చేస్తాం బ్రో అండ్ నాకు తేజ్తో చాలా బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉంది మధ్యలో మేము ఇద్దరు అనుకున్నాం కూడా ఎవరో ఒక డైరెక్టర్ వచ్చాడు బట్ ఇట్ వాస్ నాట్ అప్ ద మార్క్ సో అందుకే వదిలేస్తాం అంటే ఇలాంటివి మేము రెండు మూడు సార్లు చేయలేము కొడితే ఒకేసారి మంచి సినిమా చేయాలి అది బాగా ఆడాలి జనాలందరికి నచ్చాలి బట్ వీఆర్ ఓపెన్ టు ఫిల్మ్ అంటే సినిమాలో మెజారిటీ ఆఫ్ ద క్యారెక్టర్స్ వీడి జర్నీలో వీడితో ట్యాగ్ అయ్యి ఏ ఫేజ్ నుంచి ఏ ఫేజ్కి వెళ్తారు మీనాక్షి అంటే ఒక వెరీ అడాల్సెంట్ ఏజ్ నుంచి ఒక నోటి దగ్గర ఒక ప్లేట్ మీద ఫుడ్ టేబుల్ మీద ఫుడ్ లేని స్టేజ్ నుంచి వాడు కింగ్ కింగ్గా వెళ్ళే వరకు వాడు గ్రోత్ని చూస్తూ పెరుగుతూ తన వాడు పక్కన ఉంటుంది అనమాట ఇట్ సపోర్టింగ్ వాసు ఒక మంచి క్యారెక్టర్ తండే అంటే వాసు తప్పు చేస్తే ఆడు ఎవడు మాట వినే వ్యక్తి కాదు ఈ అమ్మాయి ఒక్క చోట దగ్గర అవుతాడు వింటాడు ఆలోచిస్తాడు సో ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఒక ఎమోషనల్గా మూవీ టేక్స్ ఆఫ్ డిఫరెంట్ ట్విస్ట్ మీనాక్షి క్యారెక్టర్ వల్ల అండ్ ఐ థింక్ షీస్ డన్ అమేజింగ్ జాబ్ యాజ్ అన్ యాక్టర్ ఫోర్ క్యారెక్టర్స్ అదే ఫోర్ ఫేజెస్ యాక్ట్ చేశారు కదా మీకు అందులో బాగా ఛాలెంజింగ్ అనిపించింది ఏ ఫేజ్ ఓల్డ్ ఫేజ్ ఓన్లీ వాజ్ డిఫికల్ట్ అంటే ఏ టైమ్ లైన్స్ లో నైన్టీన్ ఎయిటీ టూ ఈ ఓల్డ్ క్యారెక్టర్ చేసినప్పుడు